మహిళలకు పిల్లలకు న్యాయపరమైన సేవలు అందించడానికి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అమలు చేస్తున్న పథకాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా పరిపాలన యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు ఏవన్ కన్వెన్షన్ హాల్లో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ జాయ్ మాల్యా బాగ్లీ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గౌరవ అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి ప్రకాశం జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి జస్టిస్ ఎం వెంకటరమణ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పొల భాస్కర్, జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జ్యోతిర్మయి, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా, విద్యార్థిని విద్యార్థులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. Known for his legal acumen, being fourth generation hails from advocate's family, where the judicial officers feel విశ్వాసమే
भारत देश में। मोर इंपॉर्टेंटली द मेंबर्स ऑफ द टारगेट ग्रुप फॉर అంటూ మీరంతా వచ్చారు, మీ బాధ్యత ఏంటి, మీ పేర్లోనే ఉంది, మీ బాధ్యత ఏంటి అని. సంరక్షకులు అనేసి మా మహిళా పోలీస్ అంటే నేను ఒప్పుకోను, ఇక్కడ మీరు పోలీస్ గారు తెలుసుకోండి. పోలీస్ అనే దానికి అధిక దానికి అర్థం వేరే ఉంది. మన పల్లెల్లో పోలీస్ అంటేనే పోలీస్ అయినట్టు లాఠీ పట్టుకొని తిరుగుతుంటారు ఊర్లో అనుకుంటాం, లేదంటే దారిలో పోవండి దబాయిస్తాడనేసి. ఆ పని మీరు చేయలేరు, చేస్తే ఏమవుతుంది పల్లెల్లో నాకు తెలుసు, పర్టికులర్లీ ప్రకాశం జిల్లాలో. మీరు మీ పేర్లోనే ఉంది కాబట్టి మీ బాధ్యత ఏంటి ఈ విషయాల్లో? ఒకరికి ఆధారం చూపించడము సహాయం చేయడం అనేది వచ్చే విషయం తర్వాత కాబట్టి, ఇటువంటి విషయాలు ఏం జరగకుండా, అంటే అక్రమ రవాణా జరగకుండా, ఆడవాళ్ళని కానీ పిల్లల్ని కానీ బాధ పెట్టకుండా ఇటువంటి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి పల్లెల్లో, ఈవెన్ పట్టణాల్లో కూడా. దాన్ని మీరు ఏ రకంగా అడ్డుకోవడానికి నిరోధించడానికి సహాయపడతారు? మీరు చెప్తే అప్పుడు వింటారు, ఇలా సులభంగా వింటారు. అధికారం అనేది ఎప్పుడు కానీ మనం విర్రవీగుతూ దాన్ని చెలాయించకూడదు. అధికారం అనేది మంచితనంతో చెప్పాలి. ఒకవేళ వాళ్ళు వినకపోతే బాబు పరిస్థితులు ఉంటాయి, మీరు వినకపోతే రేపొద్దున చట్ట ప్రకారంగా ఏ రకంగా చర్యలు తీసుకోవచ్చు మీ మీద. అనవసరంగా మీ ఇబ్బందులు మీరే కొని తెచ్చుకుంటున్నారు అనే ప్రయత్నం చేయాలి అధికారి అనేవాడు ఎప్పుడు కానీ. ఆయనకున్న బాధ్యతలు వేరే ఉంటాయి, కానీ ప్రజలకు సంబంధించిన విషయాలు వచ్చేటప్పటికీ మొదటిగా వాళ్ళకి తెలియజెప్పాలి ఇది పరిస్థితి. ఓషన్ the entire human trafficking crime is not on the streets. It is not the singular boy or the girl who is being lured in. It is run over the internet, particularly the dark net. The monies are transacted across international borders, not in currencies but bitcoins, and this is the extent of the crime. We need a central investigating agency like the National Investigating Agency against crimes against the nation's integrity and sovereignty. We need a national investigating agency cutting across boundaries, cutting across our states, and creating a nodal body for investigation. The efforts of these agencies, particularly Bachpan Bachao Andolan, has been wonderful. We have created the child missing line throughout India. Wherever one child is missing anywhere in India, the portal is reported across every state. Why I say this is, I have come from a state where innumerable girls, particularly girls, child, have been trafficked across the country, particularly to the northern states and the southern states. The difficulty of prosecution and investigation has been that the FIRs are registered in some village in Bengal or in some village in Jharkhand, and the recovery takes place in Mumbai or in Gurgaon. The witnesses are not brought. The trials, which Mr. Dhananjaya pointed out, end in acquittal. The reasons are lack of synergy between the investigating agencies in the two states. Now, whenever there is an interstate trafficking, it should be considered to be a federal offense, an offense which will require an investigation by a central agency. These are certain things which need to be looked into for the purpose of more effective prosecutions. Finally, with regard to rehabilitation compensation, I would suggest this is where our paralegal volunteers, and there madam suggested that the paralegal volunteers